वेलकम टू आइकॉन इंडिया एवरैते ईवो सीडीपीओ फाइनल एग्जाम्स रायबोतुन्नारो वारी कोसम आइकॉन इंडिया ఒక కొత్త కోర్స్ ని లాంచ్ చేసింది ఈవో సిడిపిఓ అభ్యర్థులకు సంబంధించి పేపర్ 1 మీద ఉన్నటువంటి సందేహాలు సబ్జెక్ట్స్ కి సంబంధించి మీకు ప్రాపర్ మెటీరియల్ అండ్ క్లాసెస్ లో ఇష్యూస్ ఉంటాయి వాటిని ఓవర్కమ్ చేస్తూ మీకు పేపర్ 1 కి సంబంధించి మొత్తం 15 సబ్జెక్టులపైన ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 టాపిక్స్ ని ఎంపిక చేసి మీకు ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తాను దీంతో పాటు పేపర్ 2 కి సంబంధించిన ఎగ్జామ్స్ ని కూడా టాపిక్ వైస్ గా గ్రాండ్ టెస్ట్ లుగా అందించడం జరుగుతోంది పేపర్ 1 పేపర్ 2 టాపిక్ అండ్ గ్రాండ్ టెస్ట్ల కోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఈవో సిడిపిఓ ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వండి మీకు ఇప్పుడు ఆఫర్లో ఈ కోర్స్ 3000 కంటే 2000 కే అందించడం జరుగుతోంది అప్ టు సండే వరకు ఇక సండే తర్వాత ఈ కోర్స్ అనేది మీకు 3000 కే అవైలబుల్గా ఉంటుంది అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనంతరం మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పీడిఎఫ్స్ అనేవి కూడా మేము అందించడం జరుగుతుంది ఒకసారి క్వశ్చన్ మోడల్స్ చూపెడతాను మీరు చూడండి సో వీటిని నచ్చితేనే మీరు తీసుకోండి సో ఇక్కడ క్వశ్చన్స్ని మనం ఎంఎంఆర్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఈ క్లాస్ ద్వారా ఐఎంఆర్ ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం సరే మరి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన డేటా పాతదా కొత్తదా అంటే కొత్తది సో ఇలా ఏ డేటా నుంచి తీసుకున్నారు అని అంటే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే డేటా ఆధారంగా రూపొందించబడినటువంటి ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీకి సంబంధించిన డేటాను గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సరే ఈ ఐఎంఆర్ను ఎలా లెక్కిస్తారు అసలు ఎన్ని నెలల ముందు లేదా ఎన్ని సంవత్సరాల ముందు చనిపోతే ఐఎంఆర్గా పరిగణిస్తారు అని అంటే ఎవరైనా పుట్టినటువంటి పిల్లలు పుట్టిన అనంతరం సంవత్సరం లోపు అంటే ఒక సంవత్సరం లోపు ఎవరైతే చనిపోతారో వారిని ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా భావించడం జరుగుతుంది సో ఇలా భావించి ఈ శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సర్వే డేటా అనేది 2020కి గాను విడుదలైంది ఇలా విడుదలైనటువంటి డేటా నుంచి మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి 2020 శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం సగటు శిశు మరణాల రేటు ఐఎంఆర్ ఎంత సో ఇది భారతదేశ వ్యాప్తంగా అడగడం జరిగిందండి భారతదేశ వ్యాప్తంగా ఈ మరణాల రేటు అనేది ఎంత ఉన్నది అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం అయితే ఈ రేట్ని ఎంతకు తీసుకుంటారు అని అంటే ఐఎంఆర్ అనేది ప్రతి 1000 మందిని బేస్ చేసుకొని లెక్కించడం జరుగుతుంది ఎంఎంఆర్ అనేది ప్రతి 100,000 మందిని బేస్ చేసుకొని లెక్కించడం జరుగుతుందండి ఎలా అని అంటున్నాం 100,000 మందిని బేస్ చేసుకొని లెక్కించడం జరుగుతుంది అయితే ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1024 1032 1028 1021 అని అంటున్నాం భారతదేశంలో ఐఎంఆర్ ఎంత అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 1024 కాదు 1032 కూడా కాదు 2020 శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సర్వే డేటా ప్రకారం 1021 కూడా కాదు 1028 మంది చనిపోతూ ఉన్నారు చిన్నపిల్లలు పుట్టిన సంవత్సరం లోపు చనిపోయిన అందరినీ కూడా ఐఎంఆర్గా పరిగణించడం జరుగుతోంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా ఇలా ఈ రేట్ అనేది ఉన్నది భారతదేశం రేట్ ఎంత అని రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు ఇలా అడిగితే 28 అని చెప్పాలి మరి ఎంఎంఆర్ ఎంత ఉన్నది సరే అంటే 97 సో 197 మంది ఎవరు అని అంటే తల్లులు చనిపోతూ ఉన్నారు అలాగే 1028 మంది చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు సంవత్సరం లోపు పిల్లలు సో ఈ పిల్లల్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటున్నాం క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా ఇగో ఇలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఎగ్జామ్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత శిశు మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి అని అంటున్నాం కేరళ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు జార్ఖండ్ అని అంటున్నాం సో ఇలా ఇగో ఈ రాష్ట్రాలకి సంబంధించి శిశు మరణాల రేటు అధికంగా ఎక్కడున్నది అని అంటే కేరళ తెలంగాణ అనేది మన ఆన్సర్ కాదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేది కూడా మన ఆన్సర్ కాదు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ అనేది మన ఆన్సర్ గుజరాత్ మరియు జార్ఖండ్ అనేది కూడా కాదు కానీ ఎక్కువగా ఐఎంఆర్ అంటే చిన్నపిల్లలు చనిపోతున్నటువంటి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉన్నది ఎక్కువగా తల్లులు చనిపోతున్నటువంటి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కామన్గా ఉంది ఉత్తరప్రదేశ్లో తల్లులు ఎక్కువగానే చనిపోతూ ఉన్నారు చిన్నపిల్లలు ఎక్కువగానే చనిపోతూ ఉన్నారు ఎంఎంఆర్ ఎక్కువనే ఉంది ఐఎంఆర్ ఎక్కువనే ఉంది ఇక తల్లులు ఉత్తరప్రదేశ్ కాకుండా ఇంకా ఏ రాష్ట్రంలో ఎక్కువ చనిపోతున్నారంటే అస్సాం అని మాట్లాడినాం
చిన్నపిల్లలు ఇక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా చనిపోతున్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు మన ఆన్సర్ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా మన ఆన్సర్ కాదు, తెలంగాణ కూడా కాదు, కేరళ అండి. కేరళలో ఎంఎంఆర్ కూడా తక్కువగానే ఉంది, అంటే చాలా తక్కువ మంది ఇక్కడ ప్రసూతి మహిళలు చనిపోతూ ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా చాలా తక్కువగా చనిపోతూ ఉన్నారు. సో కాబట్టి అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం శిశు మరణాల రేట్ ఏది అని అంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాల రేటు సగటు ఎంత అని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, తెలంగాణలో కూడా సంభవిస్తూ ఉన్నాయి, అయితే శిశు మరణాల రేటు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటే 21 అంటే 1,021 మంది, 1,024 మంది, అలాగే 1,028 మంది, 1,032 మంది అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్ని పరిశీలిస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1,000 మందికి 24 మంది చనిపోతూ ఉన్నారండి చిన్నపిల్లలు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 1,024 ఉంది. మరి ఇదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తెలంగాణలో ఎంత ఉంది అని అంటే 1,021 అని గుర్తుంచుకోండి, ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అని తీసుకున్నాం కానీ రేపు తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ ప్రయారిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ పక్క రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే ఇది చెప్పండి, తెలంగాణ అంటే ఇది చెప్పండి, కానీ మనకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 24 అనేది గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 1,024 మంది చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు సంవత్సరం లోపు వాళ్ళు, తెలంగాణలో అయితే 21 మంది చిన్నపిల్లలు సంవత్సరం లోపు వాళ్ళు చనిపోతూ ఉన్నారు, దీన్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటున్నాం. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత గర్భవతులలో సుమారు ఎంత శాతం మంది పౌష్టికాహార లోపంతో ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. రక్తహీనతతో బాధపడుతున్నారు వ్యాధిగ్రస్తులు ఎంతమంది, 45%, 60%, 55%, 50% అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం 45% కాదు, 60% కూడా కాదు, 50% కూడా కాదు, 55% మంది భారత ప్రెగ్నెంట్ ఉమెన్, ఇండియన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో 55% అనీమియాతో బాధపడడం జరుగుతోంది. ఇలా ఈ ఆన్సర్ని గుర్తుంచుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్ లేటెస్ట్ డేటాని బేస్ చేసుకొని, లేటెస్ట్ అంశాలను బేస్ చేసుకొని, ఇప్పటి వరకు మీరు ఏం చదువుకున్నా అన్ని అంశాలని 2 మంత్స్ కవర్ చేసుకునేలాగా పేపర్ 1 పేపర్ 2కి ఎగ్జామ్ని డిజైన్ చేసి మీకు అందించడం జరుగుతోంది. ఈ ఎగ్జామ్స్ కోసం మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ సండే వరకు జస్ట్ 2000తో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది, తర్వాత దీని ప్రైస్ అనేది పెరుగుద్ది. సో కాబట్టి మీరు సండేలోపు ఈ కోర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, మండే నుంచి మీకు కంటిన్యూగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.